నమస్కారం అండి విద్యార్థులారా, మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మీ పాఠ్య ప్రణాళికను బట్టి మీరు తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలోకి, ఆంగ్ల భాష నుంచి తెలుగు భాషలోకి అనువాదాలు చేయాలి. కాబట్టి ఈ ప్రదర్శన ద్వారా మీరు అనువాదాలు చేయడం నేర్చుకోవచ్చు. అనువాదం అంటే ఏమిటో మీకు తెలుసా, తెలియదా? సరే, శ్రద్ధగా వినండి, చెప్తాం. అనువాదం. అనువాదం అంటే ఒక భావాన్ని ఒక భాష నుంచి మరొక భాషలోకి తెలియజేయటం. ఇంగ్లీషులో దీన్నే ట్రాన్స్లేషన్ అని అంటాం. ముందుగా పదాల అనువాదాలతో మొదలు పెడుతున్నాం. తొలి పాఠంలోని కొన్ని పదాలకు ఆంగ్ల అనువాదాలు ఇస్తున్నాం, వాటిని నేర్చుకోండి. కుటుంబం, ఫ్యామిలీ. దంపతులు, కపుల్. భార్యాభర్తలు, హస్బెండ్ అండ్ వైఫ్. పని చేయటం, టు వర్క్. వాళ్ళ ఇంట్లో, ఇన్ దేర్ హౌస్. తాత బామ్మలు, గ్రాండ్ పేరెంట్స్. కూడా, ఆల్సో. పొద్దున, మార్నింగ్. అల్పాహారం, బ్రేక్ఫాస్ట్. వార్తాపత్రిక, న్యూస్ పేపర్. 7:30, హాఫ్ పాస్ట్ 7. భోజనశాల, డైనింగ్ రూమ్. సుఖంగా, హ్యాపీలీ. చూశారా, సులభంగా ఉంది కదూ? సరే, మీకు ఇంకా కొన్ని పదాలు ఇస్తున్నాం, వాటిని ఆంగ్లంలోకి అంటే ఇంగ్లీష్లోకి అనువదించండి. వంటగది, కూరగాయలు. ధారావాహికలు, కాలం గడపటం. రుచికరమైన. ఇప్పుడు ఈ కింది పదాలను తెలుగులోకి అనువదించండి. బెడ్రూమ్, టు రైడ్ ఎ బైసికల్. టు లివ్ హ్యాపీలీ. గుడ్ హ్యాబిట్స్. హాలిడేస్. పిల్లలారా, మామూలుగా తెలుగు భాషలోని వాక్యం కర్త, కర్మ, క్రియ అనే వరుసలో ఉంటుంది. కానీ ఆంగ్లంలో వాక్యం కర్త, క్రియ, కర్మ అనే వరుసలో ఉంటుంది. అయితే తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలోకి, ఆంగ్ల భాష నుంచి తెలుగు భాషలోకి వాక్యాలను అనువదించేటప్పుడు ఈ అంశాన్ని బాగా గుర్తించాలి. విద్యార్థులారా, ఇచ్చిన అభ్యాసంలోని పదాలను అనువదించి కుటుంబానికి, ఇంటికి సంబంధించిన పదాల పట్టిక ఒకదాన్ని తయారు చేయండి. ఇంతటితో మన ఈనాటి పాఠం పూర్తి అవుతున్నది. తరువాతి పాఠంలో చిన్న చిన్న వాక్యాలు ఎలా అనువదించాలో అని నేర్చుకుంటాం.
ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.